ప్రస్తుతం బుల్లితెరపై వెండితెరపై సుడిగాలి సుదీర్కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం సుడిగాలి సుధీర్ బుల్లితెర సూపర్ స్టార్ గా కొనసాగుతున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జబర్దస్త్కి ఒక సాదా సీదా కామెడియన్ గా ఎంట్రీ ఇచ్చిన సుడిగాలి సుధీర్ ఆ తర్వాత తనదైన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఆ తర్వాత టీమ్ లీడర్ గా మారిన సుడిగాలి సుధీర్ ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక జబర్దస్త్ లో సుధీర్ టీమ్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. కేవలం సుధీర్ ఏదైనా షోలో కనిపించాడు అంటే బుల్లితెర ప్రేక్షకులందరూ మురిసిపోతూ ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ కి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ప్రతి ఈవెంట్ లో సుధీర్ స్పెషల్ రోల్ చేస్తూ ఉంటాడు. ఇక సుడిగాలి సుధీర్ కూడా ప్రతి ఈవెంట్ లో కూడా అదిరిపోయే కామెడీని పంచుతూ ఉంటాడు. అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఓ ఈవెంట్ ప్లాన్ చేసింది ఈటీవీ యాజమాన్యం. ఇక ఈవెంట్ కి అత్తో అత్తమ్మ కూతురు అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసింది. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో విడుదలైంది. అయితే ఈటీవీ నిర్వహించే ప్రతి ఈవెంట్ లో కీలకంగా ఉండే సుడిగాలి సుధీర్ ఇటీవలే ఈటీవీ ప్లాన్ చేసిన సంక్రాంతి ఈవెంట్ లో మాత్రం కనిపించకపోవడం ఫ్యాన్స్ అందరినీ షాక్ కి గురి చేస్తోంది. సంక్రాంతి ఈవెంట్ లో సుడిగాలి సుధీర్ ని ఎందుకు ఈటీవీ యాజమాన్యం దూరం పెట్టింది అని ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ అయోమయంలో పడ్డారు. దీనికి కారణం ఏంటి అనే దానిపై ప్రస్తుతం బుల్లితెరపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.